కేబిఎన్ కళాశాల ద్వారా విద్యను అభ్యసించిన వారు వివిధ రంగాల్లో ఉన్నత స్థానంలో ఉన్నారని కళాశాల పూర్వ విద్యార్థుల సంఘ ప్రతినిధులు తెలియజేశారు. కళాశాల యాజమాన్యం తీసుకుంటున్న చర్యల ఫలితంగానే తామంతా ఈ స్థాయికి చేరుకోగలిగామని వారు వివరించారు. కోస ఆధ్వర్యంలో సామాజిక సేవను కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు. కేబిఎన్ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం కోస ఆధ్వర్యంలో కళాశాల 59వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కోస ద్వారవతి ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. కళాశాల ఆవరణలో జరిగిన ఈ వైద్య శిబిరంలో రోగులకు ఉచిత వైద్య సేవలు అందించడంతో పాటు మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కళాశాల పూర్వ విద్యార్థులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో పాల్గొన్న పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ కోస చేస్తున్న సేవను అభినందించారు. అనంతరం కోస అధ్యక్షుడు రామకృష్ణ కార్యదర్శి మాట్లాడుతూ ఈ కళాశాలలో చదివిన తాము ఎంతో క్రమశిక్షణతో ఉన్నత స్థానానికి చేరుకోగలిగామన్నారు. ఎంతో మంది ఇంజనీర్లుగా వైద్యులుగా వ్యాపారవేత్తలుగా ఎదిగి దేశ విదేశాల్లో స్థిరపడ్డారని వివరించారు. కళాశాల పురోభివృద్ధికి యాజమాన్యం చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. కళాశాల మరింత పురోభివృద్ధిలోకి రావాలని వారు ఆకాంక్షించారు. కోస రాబోయే రోజుల్లో మరింత సామాజిక సేవ చేస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరెస్పాండెంట్ తునుగుంట్ల శ్రీనివాస్, ప్రిన్సిపల్ వంగర నారాయణ, అధ్యాపకులు పాల్గొన్నారు. ఈరోజు కేబిన్ కాలేజు 59వ ఫౌండేషన్ దినం సందర్భంగా కేబిన్ కాలేజ్ యొక్క పూర్వ విద్యార్థుల సంఘం తరఫున మరియు ధార్వతి సంస్థ యొక్క ఆధ్వర్యంలో ఈరోజు మెగా మెడికల్ క్యాంపు విజయవాడ కేబిన్ కాలేజ్ ప్రెమిసిస్లో జరుగుతూ ఉంది. కేబిన్ కాలేజ్ అనేది 1964లో శంకుస్థాపన అప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి బ్రహ్మానంద రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. ఇదే రోజున ఆ తర్వాత 65వ సంవత్సరంలో ఒక 19 మంది అధ్యాపకులతో 268 మంది స్టూడెంట్స్తో స్టార్ట్ అయిన ఈ సంస్థ ఇవాళ వేలాది మంది విద్యార్థులతోనూ అధ్యాపకుల యొక్క కృషితోనూ అట్లాగే మేనేజ్మెంట్ యొక్క కృషితోనూ దినదిన అభివృద్ధి చెందుతూ ఎన్నో కోర్సులు ఈ కాలేజీలో చేరుతూ చేయబడుతున్నవి. అట్లాగే విద్యార్థులందరూ కూడా ఈ కాలేజీ నుంచి ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ లేకపోతే డాక్టర్లు, ఐపీఎస్లు, అలాగే ఇంజనీర్లు, ఏరోనాటిక్స్లో పనిచేసే సైంటిస్టులు అట్లా చాలామంది ఈ ఉన్నత విద్యాలయంలోంచి బయటికి రావటం జరిగింది. వారందరూ కూడా ఎక్కడున్నప్పటికీ కూడా దేశం కోసం అట్లాగే ఈ సంస్థ కోసం కూడా ఎప్పుడు వాళ్ళ సహకారాలు అందిస్తూ ఉంటారు. ఈ పూర్వ విద్యార్థి సంఘం కూడా మాకు తోచిన విధంగా సహాయం చేయటానికి కాలేజీకి ఎప్పుడు ముందంతలో ఉంటుంది. అట్లాగే ఎస్కేపి విందు హై స్కూల్ ఆధ్వర్యంలో రకరకాల విద్యా సంస్థలు ప్రారంభించబడినవి. ఎల్కేజీ దగ్గర నుంచి ఒక స్టూడెంట్ కనుక ఎల్కేజీలో హిందూ హై స్కూల్లో ఇంగ్లీష్ మీడియంలో కానీ తెలుగు మీడియంలో కానీ జాయిన్ అయిన తర్వాత అటు 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత షైన్ కోర్సులో కనుక చేరితే ఇవాళ ఉన్న కాంపిటేటివ్ కాలేజెస్తో పోటీ పడి వాళ్ళకి ఎంసెట్లో కానీ మిగతా ఓరియంటల్ కోర్సెస్లో ట్రైనింగ్ ఇచ్చి ఇంజనీరింగ్లో మంచి ర్యాంకులు సంపాదించి అట్లాగే మెడికల్లో కూడా మంచి ర్యాంక్స్ వచ్చి ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా స్థాపించబడింది కేబిన్ కాలేజీలో. కేబిన్ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ కోస మరియు ధారావతి ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ రోజున మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతోంది. ఈ మెడికల్ క్యాంప్కి సహాయం చేసిన లేదా సేవలు అందిస్తున్న డాక్టర్లందరికీ 18 మంది డాక్టర్లు వారందరికీ కూడా కోసా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే ఈ మెడికల్ క్యాంపుకి మందులు రూపంలో సహాయం చేసిన దాతలందరికీ కూడా కోసా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యమంత్రి జగన్ పేదల ఆరోగ్యం కోసం నిర్వహిస్తున్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాలు విజయవంతంగా సాగుతున్నాయని పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన జగన్ కు మాత్రమే ఉందని ఆయన స్పష్టం చేశారు. వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాలు పశ్చిమ నియోజకవర్గ పరిధిలో కోలాహలంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా నిర్వహించిన మెగా వైద్య శిబిరాలను ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి స్థానిక కార్పొరేటర్లతో కలిసి పరిశీలించారు. పౌష్టికాహార ప్రదర్శనలో తిలకించారు. అనంతరం వారు మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాలు పేదల పాలిట వరంగా మారాయన్నారు. పేదలకు మంచి చేయాలన్న ఆలోచన ఉన్న ముఖ్యమంత్రి ఉండడం మనకు గర్వకారణమన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం విజయవంతంగా సాగుతుందని వివరించారు. ఈ వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 52 డివిజన్లో 181 సచివాలయం పరిధిలో అదే విధంగా మిగతా 3 మొత్తం 4 సచివాలయ పరిధిలో ఈ రోజు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇది రాష్ట్రవ్యాప్తంగా కూడా ఈ యొక్క కార్యక్రమం అదే విధంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్పెక్ట్ చేశారో అది పూర్తిగా రాష్ట్ర ప్రజలకి మంచి జరిగే విధంగా ఈ కార్యక్రమం విజయవంతంగా జరుగుతుందని చెప్పి అందరికీ తెలియపరచుకుంటాను. ఈ కార్యక్రమానికి మా నగర మేయర్ గారు రాయన భాగ్యలక్ష్మి గారు అదేవిధంగా మా ఇన్ఛార్జ్ గారైన తెంగళ రామచంద్ర గారు ఇతర ముఖ్య నాయకులందరూ కూడా రావడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి ఆరోగ్య సమస్య ఉండకుండా ముందు జాగ్రత్తగానే వాళ్ళకి మెడిసిన్స్ ద్వారా అన్ని ట్రీట్మెంట్లు ఇచ్చి వాళ్ళ ఆరోగ్యవంతులుగా ఉండే విధంగా ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని చెప్పని మీ అందరికీ కూడా తెలియపరచుకుంటాను. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క క్యాంప్స్ని సద్వినియోగం చేసుకొని వారి ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. చక్కని ప్రాంగణంలోన ఈరోజు మన హిందూ హై స్కూల్ ప్రాంగణంలోన ఈ కార్యక్రమం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం అన్నది నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ డివిజన్లోన ఈ సచివాలయ పరిధిలో ఉన్న ప్రజలు చక్కగా ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోండి. ఇక్కడ పూర్తి స్థాయిలో మెడిసిన్ అన్నది అందజేయబడుతుంది. అలాగే చెకప్లు చేయబడుతున్నాయి. 7 రకాల టెస్టులు చేయబడుతున్నాయి. ఏదైతే మీకు ఇక్కడ కూడా తీరని సమస్య ఏదైనా ఉందంటే పెద్ద హాస్పిటల్ గవర్నమెంట్ ఆసుపత్రి కానీ లేకపోతే ఆరోగ్యశ్రీ ఉన్న ప్రైవేట్ ఆసుపత్రి కానీ రిఫర్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ మంత్తో ఇదే ఎండింగ్ కాదు. ఈ మంత్ మెడిసిన్ ఇస్తారు. మళ్ళీ నెక్స్ట్ మంత్ కూడా మన పిహెచ్ సెంటర్కి వెళ్ళి మీరు మీ దగ్గర ఉన్న హెల్త్ రిపోర్ట్ చూపించుకొని మెడిసిన్ తీసుకోవచ్చు. ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకుంటారని కోరుకుంటున్నాను. మన ముఖ్యమంత్రి వర్యులో ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ చూడాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో జయప్రదం చేసే విధంగా ఈరోజు ప్రతి ఒక్క డివిజన్లోనూ ఈ కార్యక్రమాలు అన్నది చాలా చక్కగా జరుగుతున్నాయని తెలియజేస్తుంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న జనరంజక పాలన చూస్తుంటే సీఎం జగన్ మాటకు కట్టుబడి ఉండే తీరు మడమ తిప్పని నైజం కళ్లకు కనిపిస్తుందని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. పేదలకు మంచి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పనిచేయడం ఆనందంగా ఉందన్నారు. జగన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రను ప్రారంభించి 6 పూర్తయిన సందర్భంగా కృష్ణలంక మలేరియా హాస్పిటల్ వద్ద డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అవినాష్ ముఖ్య అతిథిగా పాల్గొని దివంగత ముఖ్యమంత్రి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన తదనంతరం కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ, నాడు టీడీపీ ప్రభుత్వంలో ప్రజలు అన్ని రకాల ఇబ్బందులు పడుతూ ఒక భరోసా కోసం ఎదురు చూస్తున్న తరుణంలో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ ప్రజా సంకల్ప యాత్ర చేపట్టారన్నారు. ఎండనక వాననక లెక్క చేయకుండా తమ వద్దకు వచ్చిన జగన్ని ప్రజలు అక్కున చేర్చుకొని భారీ విజయాన్ని అందించడం రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతుంది అన్నారు. ఏ నమ్మకంతో అయితే ప్రజలు గెలిపించారో ఆ నమ్మకం నిలబెట్టుకునే విధంగా వారికిచ్చిన మాట ప్రకారం నవరత్నాలు అమలు చేస్తూ తన మాట తప్పని నైజాన్ని నిరూపించారని చెప్పారు. అదే ధీమాతో రాబోయే ఎన్నికల్లో 175 సీట్లలో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని అవినాష్ గంటా పదంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ తాటిపర్తి కొండారెడ్డి, గాంధీ కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ జోగరాజు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్ర తిరగరాసిన రోజు. ఏదైతే ఆ రోజు గౌరవనీయులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సమస్యలు తెలుసుకోవటం కోసం ప్రజలతో కలిసిగట్టుగా ప్రజా సంకల్ప యాత్ర నేతితో ప్రారంభమై 6 అయిన సందర్భంగా, అదేవిధంగా తూర్పు నియోజకవర్గంలో 22 డివిజన్లో సోదరులు కొండారెడ్డి గారు ఒక ఆధ్వర్యంలో ఘనంగా ఈ కార్యక్రమం చేసుకోవటం, ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఏదైతే ఆయన నడిచిన 3600 ఉన్నాయో దానికి అనుగుణంగా ప్రజా సమస్యలు తెలుసుకుని, ప్రజల కష్టాలు తెలుసుకుని నవరత్నాల పేరుతో ఒక మేనిఫెస్టో రూపొందించుకుని ఈరోజు అధికారంలోకి వచ్చిన 4.5 కాలంలో అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు ఈ రాష్ట్ర ప్రజానికానికి అందించే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తాం, చాలా సంతోషం. ఏదైతే ఆ రోజు ఎండనక వాననక ప్రతిరోజు కూడా ఎన్ని కష్టాలు ఎదురైనా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆ రోజు ఆయన పాదయాత్ర మొదలుపెట్టి పూర్తి చేస్తాం జరిగింది. ఇప్పుడు కొంతమంది ఉన్నారు ఎప్పుడు ఆపుదామా చేసే ఈవినింగ్ వాక్లు గారా మధ్య మధ్యలో ఆపేసే రకంగా ఈరోజు ఉంటే ఆ రోజు నేను చెప్పిన విధంగా ఎన్ని కష్టాలు వచ్చినా
ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎంత మంది ఇబ్బంది పెట్టినా ప్రజల కోసం ప్రతి అరుగు గర జగన్ మోహన్ రెడ్డి గారు వేస్తున్నారు జరిగింది కాబట్టి తప్పకుండా ఆయన ఏ విధంగా అయితే కష్టపడి ఈ రాష్ట్రంలో ప్రజానికం కోసం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారో అదే విధంగా రాబోయే రోజుల్లో మేమందరం గర ఆయన నాయకత్వంలో ఆయన సైన్యంగా మేమందరం గర పని చేసుకుంటూ మళ్ళీ రాష్ట్రానికి జగన్ మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉండే విధంగా మేమందరం గర కృషిచేస్తామని సందేశం చెప్తూ సెలవు తీసుకుంటున్నాను। आरोग्य आंध्रप्रदेश लक्ष्यंगा सीएम जगन आरोग्य सुरक्षा कार्यक्रमान्नि अमलु चेस्तुन्नारनि आ पार्टी तूर्पु नियोजकवर्ग इंचार्ज देविनेनी अविनाश पेर्कोन्नारु। संक्षेम पदकालनु अंदिंचडमे काकुंडा प्रजलकु प्रभुत्व सेवलनु नेरुगा मुंगिट्लो उंचिन गोप्प नायकुडु सीएम जगननि कोन्नाडारु। प्रभुत्वं चेपट्टिन जगनन्न आरोग्य सुरक्षा कार्यक्रमान्नि प्रति ओक्करू सद्विनियोगं चेसुकोवालनि कोरारु। తూర్పు నియోజకవర్గ పరిధిలోని 22వ డివిజన్ ఎస్వి రెడ్డి స్కూల్ నందు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైసీపీ తూర్పు ఇన్‌చార్జ్ దేవినేని అవినాష్ పాల్గొని వైద్య శిబిరాలను అవినాష్ ప్రారంభించారు। ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మంచి ఆలోచనలు చేస్తూ సీఎం జగన్ అనేక వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం మన అదృష్టం అన్నారు। సీఎం జగన్ నాయకత్వంలో పనిచేస్తున్నందుకు చాలా గర్వంగా ఉందని తెలియజేశారు। కోట్ల రూపాయలు వెచ్చించి ప్రతి సచివాలయం వద్ద జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపుల ద్వారా ఉచిత వైద్యం అందించి ప్రతి ఒక్కరిని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేసేందుకు ప్రభుత్వం జాగృతలు తీసుకుంటుందని తెలిపారు। ప్రభుత్వం చేపట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు। ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ కార్పొరేటర్ తాటిపర్తి కొండారెడ్డి 21వ డివిజన్ కార్పొరేటర్ పుప్పాల కుమారి రాష్ట్ర డాక్టర్ సెల్ ఉపాధ్యక్షులు మహబూబ్ జోనల్ కమిషనర్ కృష్ణ వైసీపీ నాయకులు పాల్గొన్నారు। దాదాపుగా ఇది మన నియోజకవర్గంలో 55వ క్యాంపు 55వ క్యాంప్ ఈ రోజు మనం చేసుకోవడం జరుగుతుంది। రోజుకి ఏది కాదన్న 10 క్యాంపులు మన నియోజకవర్గంలో మనం నిర్వహిస్తాం జరుగుతుంది। మీరందరూ గారు అనుకుంటారు ఏంటి ఈ క్యాంప్ ఒక గొప్పతనం ఏంటి అని చెప్పండి। ఈ ప్రాంతంలో ఇదే ప్రాంగణంలో గానే ఉండి అనేక సందర్భాల్లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గానే ఉండి లేకపోతే రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో గానే ఉండి ఇలాంటి క్యాంప్స్ నిర్వహించుంటారు అవునామా। ఇప్పుడు అటెండ్ అయ్యారా ఇలా మెడికల్ క్యాంప్స్ మన జరుగుంటాయి వాటికి వీటికి తేడా ఏంటంటే ఈ క్యాంప్స్ ఆ క్యాంప్స్ ఎవరైతే డాక్టర్లు వచ్చారో హాస్పిటల్ వచ్చిందో ఆ డాక్టర్లు ఎవరో మీకు తెలియదు మీకు ఆ డాక్టర్లు ఎవరో తెలియదు ఆ ఒక్కరోజు కేవలం 9 నుంచి 5 వరకు ఆ క్యాంప్ అనేది పూర్తవుతం జరుగుతుంది। కానీ ఈ క్యాంప్ ఒక గొప్పతనం ఒక నిమిషం కామ్గా ఉండండి। మీకు ఏదైనా ఇబ్బంది వచ్చినా వైద్యం పరంగా ఏదైనా హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఇక్కడ ఉన్న అధికారులు మిమ్మల్ని హాస్పిటల్కి పంపించి మీకు వైద్యం చేపించి మళ్ళీ మీ ఇంటి దిగబేదేంటి వరకు గర మీకు సరైన వైద్యం అందిస్తమే ఈ క్యాంప్ లక్ష్యం। ఈ రోజు ఈ క్యాంప్ లో షుగర్ టెస్ట్ బీపీ టెస్ట్ మన ఒంట్లో రక్తం ఎంత ఉందని చెప్పే టెస్ట్ గుండెకి సంబంధించిన టెస్ట్ మహిళలకు గర్భానికి సంబంధించిన టెస్ట్లు కంటికి కావాల్సిన టెస్ట్లు అన్ని గారు ఈ రోజు ఈ క్యాంప్ లో మీకు లభ్యమవుతుందని జరుగుతుంది। దాదాపుగా నేను చెప్పిన టెస్ట్లు షుగర్ టెస్ట్ 500 ఉంటుందా బీపీ 500 ఉంటుందా గుండెకి సంబంధించిన 1000 రూపాయలు 1500 ఉంటుందా ఒంట్లో రక్తం చూసుకునే టెస్ట్ 1000 రూపాయల ఇవన్నీ కలిపితే బైట దాదాపుగా 3000 నుంచి 5000 రూపాయలు ఖర్చు అవుతుంది। పైన మన ప్రయాణం ఖర్చు ఆటో ఎక్కి మళ్ళీ ఆటో దిగి మళ్ళీ వచ్చి అక్కడ ఉన్న డాక్టర్కి డబ్బులు ఇచ్చి ఇవన్నీ కూడా మనం చేస్తాం। కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలతో పాటు కుమారి గారిని రమ్మని వేదిక మీద రావాల్సింది। సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఈరోజు సేవా కార్యక్రమాలు గారా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ముందుకెళ్తుండగా జరుగుతుంది। ఈ కార్యక్రమం దీనిలో ఎటువంటి రాజకీయం లేదు। దాదాపుగా 15 రోజులు మీ ఇంటి దగ్గరికి వాలంటీర్లు అందరూ వచ్చి టెస్టులు చేశారు కదమ్మా చేసినప్పుడు ఎవరైనా మీరు ఏ పార్టీ వాళ్ళు ఏ పార్టీ ఓటేస్తారని చెప్పని అడిగారా। ఈరోజు మీరందరూ గారు ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పని మనస్ఫూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ క్యాంపులు ఏర్పాటు చేస్తాం జరుగుతాను। ఈరోజు మీరు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఎవరు కోరుకుంటారు మీ కొంట్లో బాగోకపోతే మిమ్మల్ని హాస్పిటల్కి ఎవరు తీసుకెళ్తారు మీ కొడుకో మీ కూతురో మీ అల్లురో మీ మనవరో మనవరాలో మీ కోడలో వీళ్ళు తీసుకెళ్తారు। కానీ ఈరోజు మనందరి కుటుంబ సభ్యులైన జగన్మోహన్ రెడ్డి గారు మీరందరూ గారు ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పని ఈరోజు ఈ క్యాంప్ ఏర్పాటు చేస్తాం జరుగుతాను। సంక్షేమానికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబుని టీడీపీ పశ్చిమ నాయకుడు ఎంఎస్ బేగ్ అన్నారు। అభివృద్ధి సంక్షేమం టీడీపీతోనే సాధ్యమని ఆయన స్పష్టం చేశారు। మాయ మాటలతో జగన్ ప్రజల్ని మోసం చేస్తున్నారని మండిపడ్డారు।
పశ్చిమ నియోజకవర్గంలోని కొండ ప్రాంతాల్లో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం కొనసాగింది. టీడీపీ నాయకుడు ఎంఎస్ బేగ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో మల్లికార్జునపేట, కొండ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎంఎస్ బేగ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మాయమాటలతో ప్రజలను మోసగిస్తున్నారని మండిపడ్డారు. భవానీపురం శివాలయం సెంటర్ పేరు మార్చడమే కాకుండా వైసీఎస్ విగ్రహం నెలకొల్పేందుకు ప్రజలను భయపెట్టి వైసీపీ నాయకులు డబ్బులు దోచుకున్నారని మండిపడ్డారు. విగ్రహాలతో అభివృద్ధి రాదని, వైసీపీ నేతలకు సిగ్గు ఉండాలని ఆయన వ్యాఖ్యానించారు. అభివృద్ధికి చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ లాంటి వారని, సంక్షేమం అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమని బేగ్ అభిప్రాయపడ్డారు. మేమందరం కూడా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, ఎంపీ నాని గారి సూచనల మేరకు అభివృద్ధి సంక్షేమం రెండు తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని చెప్తున్నాం. అభివృద్ధికి మారు పేరు చంద్రబాబు నాయుడు గారు అందరం తెలుసు, సంక్షేమానికి కూడా మారు బ్రాండ్ చంద్రబాబు నాయుడు గారు అది కూడా తెలుసు. కానీ గతంలో ఈ జగన్మోహన్ రెడ్డి మాయ మాటలు నమ్మించి ప్రజలందరినీ మోసం చేసి అన్ని హామీలు ఉచితంగా ఇస్తానని చెప్పి ఆంక్షలు పెట్టిన దాఖలాలు మనం అందరం చూసాం. ప్రతి కుటుంబంలో ఏదో ఒక విధంగా ఆంక్షలు పెట్టి పథకాలు తొలగించే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉంటే, అదే చంద్రబాబు నాయుడు గారు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ పథకం ద్వారా ప్రతి ఇంటికి ఏమి బేషరతుగా, ఏమి ఆంక్షలు లేకుండా, వివక్ష లేకుండా పథకం ఇస్తామని చెప్తా ఉన్నారు. ఈరోజు మనం చూస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో మన పశ్చిమ నియోజకవర్గంలో నిన్న జరిగిన ఒక కార్యక్రమం జరిగింది. ఇక్కడ శివాలయం సెంటర్ పేరు మార్చేసి వైఎస్ఆర్ సెంటర్ అని పెడతాం అనేది చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ స్టాచ్యూలు కట్టడం, విగ్రహాలు కట్టడం అనేది అభివృద్ధి కాదు. ఇలాగ విగ్రహాలు కట్టించినంత మాత్రం అభివృద్ధి, ఇదే అభివృద్ధి అని చెప్పుకుంటాం అనేది చాలా సిగ్గుచేటు. మేము ఒకటి అడుగుతా ఉన్నాం, మీరు ఏం అభివృద్ధి చేశారని అక్కడ విగ్రహం పెట్టారు? ఆ విగ్రహానికి మీరు చేసింది ఏంటి తెలుసా? డబ్బులు. దానికి విగ్రహం పెడతానికి మీరు డబ్బులు అందరి దగ్గర తీసుకున్నారు. ఏ రకంగా బెదిరించి, భయపెట్టించి లాక్కున్నారు? సిగ్గుండాలి మీ అందరికి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ నిన్న వచ్చారు. ఆ భవానీపురంలో ఎన్నో సంవత్సరాలుగా అక్కడ అభివృద్ధి అనేది సున్నా అయిందనేది అది కనబడలేదు అందరి నాయకులకి. విగ్రహం ఆవిష్కారం మాత్రం తండోపతండాలుగా వచ్చేస్తారు. 4 సార్లు శంకుస్థాపన చేశారు ఆ స్టేడియంకి. మొన్న కూడా మళ్ళీ శంకుస్థాపన వెల్లంపల్లి వెళ్ళి చేశాడు ఆయన. ఇంకా శంకుస్థాపన జీవితమే ఇంకా గడిపేస్తున్నాడు ఆయన. ఆ బతుకు ఆయన అలాగే శంకుస్థాపన బతుకు అయిపోయి పక్కన హజ్ హౌస్ ఉంది, అది కనబడలేదు వాళ్ళకి. ఆ హజ్ హౌస్ స్థలంలో ఈ రోజు కూడా ఎడారిగా వదిలేశారు. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 140 కోట్ల రూపాయల హజ్ హౌస్ ఇక్కడ నిర్మిస్తానని చెప్పారు. ఎంతో మంది అక్కడ హజ్ హౌస్ వచ్చిద్దని చెప్పి ఆశతో చూశారు, ఏది రాలేదు. రోజ్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హరితప్రియ ప్లాంట్ లవర్స్ సొసైటీ ఆధ్వర్యంలో 4 నుంచి 8 వరకు హార్టికల్చర్ షో నిర్వహిస్తున్నట్లు సొసైటీ అధ్యక్షులు జిఎస్ఆర్ మోహన్ రావు, కార్యదర్శి పద్మప్రియ తెలిపారు. హార్టికల్చర్ షోలో భాగంగా ఈ నెల 15వ తేదీ నుంచి 30వ తేదీ వరకు హోమ్ గార్డెన్ పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. 4 విభాగాల్లో ఈ పోటీలను నిర్వహిస్తున్నామని, పాల్గొనదలిచిన వారు ఈ నెల 10వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన నర్సరీల నిర్వాహకులు స్టాల్స్ ను ఏర్పాటు చేస్తారన్నారు. మొక్కల పెంపకానికి అవసరమైన అన్ని ఉత్పత్తులు ప్రదర్శనలో ఉంటాయన్నారు. రోజ్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హరితప్రియ ప్లాంట్ లవర్స్ సొసైటీ ఆధ్వర్యంలో 4 నుంచి 8 వరకు హార్టికల్చర్ షో నిర్వహిస్తున్నట్లు సొసైటీ అధ్యక్షులు జిఎస్ఆర్ మోహన్ రావు, కార్యదర్శి పద్మప్రియ తెలిపారు. హార్టికల్చర్ షోలో భాగంగా ఈ నెల 15వ తేదీ నుంచి 30వ తేదీ వరకు హోమ్ గార్డెన్ పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. 4 విభాగాల్లో ఈ పోటీలను నిర్వహిస్తున్నామని, పాల్గొనదలిచిన వారు ఈ నెల 10వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన నర్సరీల నిర్వాహకులు స్టాల్స్ ను ఏర్పాటు చేస్తారన్నారు. మొక్కల పెంపకానికి అవసరమైన అన్ని ఉత్పత్తులు ప్రదర్శనలో ఉంటాయన్నారు. ఇది మాది ఇది 6వ రోడ్ షో అండి. మేము రేపు 1వ జనవరి నుంచి 8వ తారీఖు దాకా హోటల్ మేనేజ్మెంట్, సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ ప్రెమిసెస్లో మేము కండక్ట్ చేయబోతున్నామండి. దీంట్లో ఏంటంటే మేము వివిధ రకాల మొక్కలు ప్రదర్శిస్తామండి. నర్సరీలని ఆల్ ఓవర్ ద స్టేట్ నుంచి ఒక 20 నర్సరీల దాకా వస్తూ ఉంటాయండి. వాళ్ళు మొక్కలన్నీ ప్రదర్శిస్తూ ఉంటారు, అమ్మకానికి పెడతాము. ప్లస్ మొక్కలకు సంబంధించిన అన్నీ దొరికేట్టుగా, అవైలబుల్ అయ్యేట్టుగా మేము అక్కడ నిర్వహిస్తాం అన్నమాట. అంటే కుండీలు, స్టాండ్లు, ఎరువులు, పెస్టిసైడ్స్, అట్ట అన్ని రకాలు మొక్కకంటూ ఏం
కావాలో దానికి కావాల్సినవన్నీ కూడా అక్కడ లభ్యమయ్యేట్టుగా మేము వీలు కలిగేట్టుగా చేస్తాం అన్నమాట మొక్కల ప్రేమికులు ఉంటారే కానీ వాళ్ళకి ఇవన్నీ ప్రతి చోటకి ఎక్కడెక్కడికి వెళ్లి కొనుక్కోవాలి అనే దాని మీద వాళ్ళు కొంచెం నిరుత్సాహపడరు కానీ ఇలాంటి ఎగ్జిబిషన్ అంటూ కండక్ట్ చేస్తే అన్నీ అక్కడే దొరుకుతాయి వాళ్ళకి అందుకని అక్కడికి వచ్చి మొక్కలు చూసి కొన్నాక కుండీలు అక్కడే దొరుకుతాయి మట్టి అక్కడే దొరుకుతుంది ఎరువులు పెస్టిసైడ్స్ అన్ని స్టాండ్లు మొక్కలకు సంబంధించి ఏం కావాలో అన్నీ కూడా అక్కడే దొరుకుతాయండి ఇవన్నీ వాళ్ళకి లభ్యమయ్యేట్టుగా చేయటమే మా ధ్యేయం దీనివల్ల ఏంటంటే ప్రతి ఇంట్లో కూడా కంపల్సరీ ఒక నాలుగు మొక్కలన్నా పెంచాలి అందరూ కూడా మొక్కల యొక్క అవగాహన తెచ్చుకోవాలి పర్యావరణాన్ని ఎంతో కొంత పరిరక్షించాలనేది మా ముఖ్య ఉద్దేశం అండి ఇప్పుడు ఈ జరగబోయే హోమ్ గార్డెన్ కాంపిటీషన్స్ కి నేను ఇన్ఛార్జ్ గా ఉన్నాను ఇప్పుడు ఈ కాంపిటీషన్స్ మనకి అంటే ముందుగానే ఒక 15 రోజులు ముందుగానే మనం అనౌన్స్ చేస్తున్నాం ఎందుకంటే వాళ్ళు కొంచెం రెడీ చేసుకుని గార్డెన్స్ ని కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయడానికి వీలుంటుంది ఇవి మేము ఇంటికి వెళ్లి ఆ గార్డెన్స్ అన్నిటిని విజిట్ చేసి కొన్ని కండిషన్స్ కొన్ని రూల్స్ ఫాలో అవుతాం మేము ఆ రూల్స్ ప్రకారం అందులో మాక్సిమం అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని గార్డెన్స్ కొండవలసిన లక్షణాలు ఏంటంటే షేడ్ హౌస్ గ్రీన్ హౌస్ వాటర్ బాడీ పళ్ళ మొక్కలు పూల మొక్కలు కూరగాయల మొక్కలు ఇవన్నీ అందరు గార్డెన్స్ లో ఉండవు కానీ నీట్ గా మెయింటైన్ చేసి ఇవన్నీ కొన్ని కొన్నిట్లన్నా ఫాలో అయిన వాళ్ళకి మార్క్స్ దాన్ని బట్టి పడతాయి సో మేము ఈ గార్డెన్స్ ని కొంతమందికి చాలా స్థలం ఉంటుంది సో బిగ్ గార్డెన్స్ వెరైటీ ఒకటి రెండు స్మాల్ గార్డెన్స్ చిన్న స్థలంలోనే గార్డెనింగ్ చేసుకుంటారు స్మాల్ గార్డెన్స్ తర్వాత ఇప్పుడు అన్ని చాలా మంది అపార్ట్మెంట్స్ లో ఉంటున్నారు కాబట్టి వాళ్ళ పెద్ద పెద్ద గార్డెన్స్ కింద వాళ్ళకి చేసే అవకాశం లేదు కాబట్టి వాళ్ళకి పోర్టికోలు చిన్న బాల్కనీలో పెంచే గార్డెన్ తర్వాత రూఫ్ గార్డెన్ పైన టెరస్ మీద కొంతమంది పెంచుకుంటారు సో వాటిని వేరు వేరు కేటగిరీస్ గా పెట్టి కొంతమందికి పువ్వులు వాటి మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు ఎక్కువ వెజిటబుల్స్ ఫ్రూట్స్ మాత్రమే పెంచుకుంటారు సో వాళ్ళ కేటగిరీ వేరు అధికార వైసీపీకి నిబంధనలు వర్తించవా కేవలం ప్రతిపక్షాల గొంతు నొక్కడానికే నిబంధనలు ఉన్నాయా అని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు ప్రశ్నించారు భవానీపురం శివాలయం సెంటర్ లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహావిష్కరణ పేరుతో తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని మండిపడ్డారు సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం విగ్రహాలు ఏర్పాటు చేయకూడదన్న కలెక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి ఎలా అనుమతినిచ్చారని ఆయన ప్రశ్నించారు ఉప్పలపాటి రామచంద్రరాజు విగ్రహాన్ని విద్యాధరపురంలో సీతారా సెంటర్లో ఏర్పాటు చేయాలని అన్ని శాఖల అనుమతులు తీసుకున్నామని ఆయన కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ సుప్రీంకోర్టు నిబంధనల పేరిట ఇప్పటికీ అనుమతి ఇవ్వలేదని గుర్తు చేశారు దీనిపై కలెక్టర్ విఎంసి కమిషనర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో నగరంలో పరిపాలన లేదు పోలీసు వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నది ప్రతిపక్షాలు సమావేశాలు పెట్టుకుందామన్నా లేకపోతే నిరసన తెలియజేద్దాం అనుకున్నా పర్మిషన్ ఇవ్వరు కానీ పాలకపక్షంగా వైఎస్ఆర్సీపీ పార్టీ వారు కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉంటే యథాయచ్ఛగా రోడ్డుల్ని సైతం బంద్ చేసేటటువంటి పరిస్థితి కాకపోగా ఆ రోడ్లకి పోలీసు వారే దానికి బ్యారికేడ్స్ వేసి రక్షణ కల్పించేటటువంటి పరిస్థితి నిన్న భవానీపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు మొత్తం ట్రాఫిక్ దిగ్బంధనం చేశారు అలాగే మైకులు హోరెత్తిచ్చాయి కానీ ఏ ఒక్కరు కూడా మరి దాన్ని ఆఫ్ చేసినటువంటి పరిస్థితి పోలీసు వారు చేసినటువంటి చర్య గర్హించాల్సినటువంటి అవసరం ఉన్నదని సిపిఐగా భావిస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈ రోజున సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం విగ్రహాల ఏర్పాటు అనేటటువంటిది నిషేధించడం జరిగింది కలెక్టర్ గారిని సిపిఐగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం భవానీపురం శివాలయం సెంటర్లో రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహ ఏర్పాటుకి పర్మిషన్ ఉన్నదా ఉన్నట్లయితే పర్మిషన్ ఇతరులకు కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది పర్మిషన్ లేకుండా యథేచ్ఛగా విగ్రహాన్ని నిర్మాణం జరుగుతూ ఉంటే అటు కలెక్టర్ గారు కానీ ఇటు మున్సిపల్ కమిషనర్ కానీ స్పందించకపోవటం అనేటటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీరు ఇచ్చేటటువంటి మద్దతు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారితోటి మీరు చేతులు కలిపేటటువంటి విధానం పాలనా వ్యవస్థకి లోటు పాలనా వ్యవస్థకే లోపం అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం పోలీసు వారే రక్షణ వలయం లాగా ఉండి మొత్తము స్వాతి థియేటర్ దగ్గర నుంచి మొత్తం క్రాంబే రోడ్డు మొత్తం కూడా బ్యారికేడ్స్ పెట్టారు బ్యారికేడ్స్ పెట్టవలసినటువంటి అవసరం ఏంటి ఇది ప్రభుత్వ కార్యక్రమమా లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమమా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి కార్యక్రమానికి పోలీసు వారు ఇలా రక్షణగా
మరి బారికాడ్స్ వేయటం అనేటటువంటిది ఒకవైపుగా మద్దతు ఇచ్చినట్టుగా ఉంటే తప్ప మరొకటి కాదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.